ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీం చౌక్లో ఆదివాసీ ముద్దుబిడ్డ పోరాట యోధుడు భీం వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ పార్టీల నాయకులతో పాటు సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు, మాల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఇతర కుల ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఆయన పోరాట పటిమను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆనాడు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ పోరాట యోధుడు మరి కొమరం భీం 84వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు అంబేద్కర్ సంఘాల జేఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆ రోజు నిజాం ప్రభుకు ఎదురొట్టి పోరాడినటువంటి మహానుభావుడు మరి భూమి హక్కును సాధించుకోవాలి, సమసమాజ నిర్మాణం జరగాలని చెప్పేసి ఆదివాసులందరినీ కూడా ఏకం చేసి మరి నిజాం ప్రభుల మీద తిరగబడ్డటువంటి మహాయోధుడు మరి కొమరం భీం ఆశయాల్ని సాధించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2014 తర్వాత మరి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజులలో మరి యువత మరి తెలంగాణ ప్రభుత్వం కూడా స్ఫూర్తిదాయకంగా నిలపాలని చెప్పేసి అలాగే రాబోయే తరాలకు భవిష్యత్ తరాలకు మరి కొమరం భీం ఆశయాల్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సెలవిస్తూ కొమరం భీం గారి 87వ వర్ధంతి సందర్భంగా వారి ఆశయ సాధన కొరకు సిపిఐ పార్టీ నివాళులర్పిస్తూ ఉన్నది. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో కొమరం భీం గారు ఆనాడు నిజాం సర్కార్ మరి నిజాం సర్కారుపై గడ్డ వెచ్చి పోరాడిన యోధుడు మహనీయుడు ఆదివాసుల హక్కుల కొరకు మరి ప్రాణత్యాగం చేసిన కొమరం భీం 87వ వర్ధంతిని ఇలా సిపిఐ పార్టీ ఆదివాసు జిల్లా సమితి ఘనంగా జరుపుకుంటూ ఉన్నది. అట్లనే ఆనాడు ఎవరైతే దుండుగులు భూస్వాములు దేశముఖులు నిజాం సర్కారు గుండాలు అన్నాడు కొమరం భీంని ఒక కక్ష సాధింపుతోటి అతమార్చిన ఆ రోజుల్లో ఆనాడు అతమార్చిన వాళ్ళని ఆనాడు సిపిఐ నాయకత్వమే కొమరం భీముని ఎవరైతే అతమార్చిందో ఆ దుండుగుల్ని మరి వెతికి వెతికి